అది ఎనాలిసిస్ చేస్తే మీకు అర్థమైపోతుంది, వీడు మనల్ని అయితే అనట్లేదురా, వీడికి ఎవరి మీద కాలుతుంది వాడిని అన్నాడని. సో నాకు బేసిక్గా కాలిపోయింది సార్, నాకు నేను ఇప్పుడు ఇంకా ప్రింట్లు వస్తున్నాయి. నేను మీ అందరికి ఒకసారి ఇప్పుడు శేఖర్ గారు మీకు ఫార్వర్డ్ చేస్తారు, పెద్ద పెద్ద పోస్టర్లు హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నాయి, చింపేసి పెద్ద పెద్ద ఓడింగ్లు, ఒక్కొక్కటి 1.5 లక్షలు 2 లక్షలు పడుతుంది సార్ అది వేసుకోనికి. సో చాలా బస్ స్టాప్లు, చాలా డివైడర్లు ఆడ ఇడ చింపేసారు. అంటే అంత అగేన్స్ట్ ఉండాల్సిన అవసరం ఏంది? నేనైతే ఎవరిని ముంచి తీయలే సినిమా, లేకపోతే ఎవరికి అగేన్స్ట్ తీయలే సినిమా. మీరు బతికిస్తే ఇంకో సినిమా వస్తుంది ఇట్లాంటిది. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా, నా ప్లేస్ని ఇంకోడు హడల్పేటోడు ప్యాంట్లో పోసుకునేటోడు ఉంటే వాడు వెళ్ళిపోతాడు, అమ్మో ఇదేదో అయితే ఇదేదో అవుతుందిరా భయం అంత కాదు ఇదని పారినాడ్ అయిపోతాడు. నేను పారినాడ్ అయిన 10 నిమిషాల తర్వాత నేను ఆలోచించిన, అసలు నేను ఏం తప్పు చేసిన, ఎవరికి భయపడాలి నేను అని చెప్పి నేను విజయవాడ ప్రెస్ మీట్లో నేను క్లారిఫికేషన్ ఇచ్చిన. కానీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిన్న నేను మాట్లాడిందంత వేయలేదు. నేను మాట్లాడుతున్నట్టే పెట్టి వీడు పలానా హెచ్చరించిండు పలానా హీరోని, పలానా హీరోకి సవాలు వేస్తుండు. నేను ఎందుకు వేస్తా సార్ సవాలు? ఇంకొకటి నాకు ఆడియన్స్కి తిట్టే అవసరం ఏంది? ఎవరో 10 మంది కలిసి ఆడియన్స్ని ఇట్లాంటి ఆడియన్స్ని నేను ఎందుకు తిడతా? నా సినిమా నడవకపోతే నా థియేటర్ ఖాళీ ఉంటే నేను అంటా 3 రోజులు అవుతుంది థియేటర్లో టికెట్లు దొరకక కొట్టుకొని వస్తారు. అండ్ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడదాం అనుకుంది కూడా ఈ వీకెండ్లో హయ్యెస్ట్ కలెక్షన్ ఫిలిం నాదే, అన్ని సినిమాలు రిలీజ్ అయినా అన్నిట్లో నాదే హయ్యెస్ట్ కలెక్షన్, అది చెప్దామని నేను ప్రెస్ మీట్ పెట్టిన. కానీ ఈరోజు పెడదామన్న ప్రెస్ మీట్కి ఇంకొకటి ఏదో వచ్చి తగిలింది కాబట్టి నేను ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. సో నేను ఎవ్వరిని హర్ట్ చేయలేదు. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ వెరీ సారీ ఫర్ యూజింగ్ దట్ కర్స్ వర్డ్ ఆన్ మై ఓన్ ప్లాట్ఫామ్. నేను చెప్పే అవసరం లేదు, కానీ అది నా ఇన్స్టాగ్రామ్, నేను అనుకోలేదు ఇట్లా పెట్టంగా 5 నిమిషాలు నా వెనుక 10 మంది ఉన్నారు, నేను ఏం చేస్తుంది పట్టుకొని దాన్ని వెంటనే దాన్ని హంగామా చేద్దాం రా భయ్ అని చెప్పి నాకు ఉన్నట్టు తెలియాలి. నిన్న నాకు క్లారిటీ వచ్చింది, ఓకే వీడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు అది వట్టి లాగుదాం ఇంకా. సో అది జరిగింది. అండ్ నాకు నేను ఎవ్వరికి సవాలు ఇస్తారులే, నేను ఎవ్వరి ఫ్యాన్స్ని తిట్టలే, నేను ఎవ్వరిని అనలేదు సార్. ఇప్పుడు ఎవరు చింపండి రాబాయ్ అన్న, నేను చింపలే అని నువ్వు వచ్చావు, నువ్వు చింపకపోతే నువ్వు చింపలే, మేము చేయలే, మేము కాదు అనుకుని మీరు భుజాలు అనుకుంటారు. నేను ఎవరిని తిట్టినా అంటే మీరు భుజాలు అనుకుంటారు. వీడు సార్ నేను రివ్యూ రైటర్ని అయితే అస్సలు తిట్టలే సార్, ఈ విషయంలో నేను సారీ చెప్పాను, నేను తిట్టలే రివ్యూ రైటర్లని. మీరు ఎందుకు తీసుకుంటారు మిమ్మల్ని తిట్టినా అని? నేను నిజంగా తిట్టలే మిమ్మల్ని. నేను ఎక్కడ చెప్పిన ఒక ప్రూఫ్ చెప్పండి, వీడు పలాన వాళ్ళని అన్నాడు రా అని మీరు ఒక ప్రూఫ్ చెప్పండి, నేను ఇండస్ట్రీలోకి వెళ్ళి వెళ్ళిపోతాను. నేను అన్నలే రిఫ్యూరేటర్, నేను ఎందుకంటా సార్ 10 సినిమాలు చేసుకోవాలి, నాకు అన్నం పెట్టేదే సినిమా, 10 సినిమాలు చేసుకొని ఇక్కడనే ఉండాలి, నేను ఎందుకంటా రిఫ్యూరేటర్లని? నాకు అవసరం లేదు ఎవరిని అనేది. అందుకే ఆ విషయానికి నేను సారీ చెప్పట్లేదు, ఇంకా నాకే తిరిగి సారీ చెప్పాలి. నా గురించి అడ్డమైన రాతలు రాస్తుర్రు, నేను ఎందుకు తిట్టిన, నేను రిఫ్యూరేటర్లను తిట్టిన విశ్వక్సేన్ అని చెప్పి హెడ్లైన్ లేచి వెబ్సైట్లలో పెడుతురు. అరే అది అందుకో 2-3 రోజుల నుండి జరుగుతుంది ఇది. సో నా గాలిని చూసినప్పుడు ఎవరికైనా అయితే సార్ మీ సొంత డబ్బులు పెట్టి ఇంటి బయట మీ ఇంటి పేరు రాపించుకోండి, దాంట్లో ఒకటి వచ్చి ఒక ఆల్ఫాబెట్ వీక్తే మీకు ఎట్లుంటుంది అర్థమవుతుంది. ఇది వీక్ ఇది, ఇవన్నీ మీకు వస్తే ఇంకోండి, ఇవన్నీ లింకులు, గంటకు ఒక లింక్ పెడుతుర్రు. అంటే అంత పగబట్టి ఎందుకు రాబాయి మీకు సినిమా మీద? ఏం చేసింది సినిమా మీకు? అంటే ఇండస్ట్రీ అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి సార్. నేను ప్రతి ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమా మంచిగా ఉండాలని అనుకుంటా. నాతో పాటు రిలీజ్ అయిన సినిమా కూడా మంచిగా ఉండాలి, 2 సినిమాలకు డబ్బులు రావాలని అనుకుంటా. కానీ జర్ర ఈ వారం బిజీ ఉన్నా, ఎవడెవడైతే నేను అనకుండానే డైవర్ట్ చేసి చూసిన పబ్లిక్ నన్ను, ఆడియన్స్ నన్ను. ఆడియన్స్ని నేను ఎందుకంటా సార్? సినిమాల థియేటర్లో జనాలు లేరా? అందరు సినిమా చూస్తున్న వాళ్ళని తిట్టనికే నాకేమన్నా బుర్ర లేదా? అంత బుర్ర లేకుండానే సినిమా తీసిన, లేకపోతే నేను. సో అది ఇంకా మీరేమన్నా అడగాలంటే అడగచ్చు సార్, అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.